తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కావల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక వైకుంఠపురంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్ళిన మాలిపాటి సుబ్బానాయుడు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు గుత్తికొండ కిషోర్బాబు, బెజవాడ రవి, సుబ్బారావు, వంశీ, మంచాల ప్రసాద్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ తదితరులు పాల్గొన్నారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి? దాంట్లో బాగా ఇంటింటికి తెలుగుదేశం ఈరోజు 17వ రోజు కావలి మున్సిపాలిటీలో 38 వార్డులు తిరగడం జరుగుతుంది. మేము ముఖ్యంగా కావలి మున్సిపాలిటీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏమేమి ఇబ్బంది పడుతున్నారు, దాని దృష్ట్యా ప్రతి ఇంటికి పోవడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది, దోమల బెడద ఎక్కువగా ఉంది, పందుల బెడద ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ అధికారులు అయితే ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు, మున్సిపల్ కమిషన్ ఎత్తరు, డి ఎత్తరు, మున్సిపల్ ఆఫీస్ చాలా దారుణంగా ఉంది. ఇందాక ఒక బదారికి పోయాం, వాళ్ళకి 5 రోజులకు ఒకసారి ట్యాంక్ వస్తుందంట, 2 డ్రమ్ములు పడతారంట, ఆ నీళ్ళతో వెళ్ళి ఎట్టుండాలి. ఈ రోజుల్లో 24 అవర్స్ మోటార్ వేసుకుంటేనే నీళ్లు చాలిన పరిస్థితిలో ఉన్నాం. రోజు 3 సార్లు వేస్తాం ఒక్కొక్క ఇంట్లో మోటార్, 5 రోజులకు ఒకసారి 2 డ్రమ్ములు పడతారంట. అది ఎక్కడ కరెక్ట్గా రైల్వే స్టేషన్ 200 మీటర్లు ఉంది. ఈ దౌర్భాగ్యం ఏడా లేదు. కావాల మున్సిపాలిటీలో నేను చూస్తున్నాను, ఆ రోజు అమృత పథకం తెచ్చారు, 100 కోట్లు 70% పూర్తి చేశాం. ఈరోజు ఆ కొరవ పూర్తి చేయలేక ఈరోజు అది పెట్టుకున్నారు. 4 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు, ఎందుకు పూర్తి చేయలేదు? అదే అమృత పథకం పూర్తయి ఉంటే ఈ కావాల మున్సిపాలిటీలో ఎప్పుడు సస్యశ్యామలం తాగునీటికి? కేవలం వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్టులు పనిచేయకుండా ఈరోజు ఏ పని జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత మీరు ఏం పని చేశారు, ఒకటి చేశామని చెప్పండి. పలాన రోడ్డు వేసాం, పలాన డ్రైన్ కట్టాం, మేము అన్నీ చేసేస్తామని చెప్తున్నారు. ఎక్కడ చేశారు? ఎక్కడైనా బ్లీచింగ్ చల్లేట్టు ఉందా? ఈ డబ్బులు ఏమవుతున్నాయి? నేను ఒకటి అడుగుతున్నా, మీకు కావాలి మున్సిపాలిటీ మీద శ్రద్ధ లేదు. మీకు 2 సార్లు ఓట్లు వేశారు, 2 సార్లు ఓట్లు వేసి గెలిపించారు. స్థానికుడు ఏదో బాగా చేస్తాడు మున్సిపాలిటీ అని మీకు నిద్ర లేస్తే గ్రావులు ప్లాట్లు తప్ప ఇసుక తప్ప 2 కనిపించట్లేదు. ఈరోజు పెద్దపవన్ బ్రిడ్జి ఎందుకు ఆగింది? మీరు ఏ పలాంది చేసామని చెప్పడం, పెద్దపవన్ బ్రిడ్జి ఏంటండి? తుమ్మలపేట రోడ్ ఏమైంది? బట్టలు తిన్న రోడ్ ఏమైంది? ఇలా జగనన్న కాలనీ అన్నారు, ఎవరినన్నా ఒక్కరిని కాలనీలో చేర్చారా? ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి పోయినా కిట్కో ఇళ్ళు ఎలా పూర్తయి ఉన్నాయి? ఆ ఇంట్లో ఉన్న చేర్చారా? ఇళ్ళల్లో క్వారంటీన్ చేస్తాడు పెట్టి ఈరోజు ఆ ఇళ్ళు ఎందుకు పనికి రాకుండా ఎవడు పోకుండా ప్రజలు ఆడి పావులో భయపడుతున్నారు. మీకు ప్రజలు ఇబ్బంది పట్టవు. నిద్ర లేస్తే నిన్న ఆయన అన్నాడు చంద్రబాబు నాయుడు నక్క, నువ్వేమో ఎక్కొక్కంట నువ్వు ఆయన నక్క అయితే. నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడమని మీడియాకు ముఖం తెలియజేస్తాను. మళ్ళీ మళ్ళీ భాష మార్చొద్దు. మా నాయకుడు నేటి ఒప్పుకునే ప్రసక్తి లేదు, దాని మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాను.